మనం గమనిస్తే దేవుడు మనకిచ్చిన అదృష్టం అనేది ఏంటిది అని మనం గమనిస్తే అపొస్తలైన పౌలు అంటాడు 2 కొరింథీయులు 6:3-10 నేను చదువుతాను చూడండి మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయకుండా శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును చెరసాలల్లోను అల్లర్లలోను ప్రయాసములలోను జ్ఞాన జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పు గల వారమయ్యున్నాము. ఇది మన అదృష్టం. ప్రభు బిడ్డలైన మనం కోరుకోవాల్సింది ఈ అదృష్టాన్ని కోరుకోవాలి. చూడండి, ఆయన యొక్క అద్భుతమైన సాక్ష్యం, ఆయన ఆత్మీయ జీవితంలో కలిగినటువంటి అనుభవాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే మన అనుభవాలు ఎలా ఉన్నాయి? ప్రభువులో అదృష్టవంతులైనటువంటి మనము వీటి ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు దేవుని ప్రజలైన మనము ఓర్పు కలిగి జీవించాలి అని అంటున్నాడు. ఈ ఓర్పు అనేది కోల్పోయినట్లయితే ఇవి మనకు దొరకవు. అందుకే బుద్ధిమంతుడు బుద్ధిహీనుడని అక్కడ చెబుతున్నాడు. అదృష్టవంతులు ఎవరంటే నిత్య స్వాస్థ్యాన్ని ప్రభువులో పొందేటువంటి వారు. ఆ పొందేటువంటి వారు అది పొందుకోవటానికి ఇహలోకంలో ఇవన్నీ అనుభవాలకు దేవుడు తీసుకొస్తూ ఉంటాడు. ఈ అనుభవాలు గుండా మనం ప్రయాణం చేసేటప్పుడు మనం ఓర్పు కలిగి ఉన్నామా? చూడండి, ఎన్ని చెబుతున్నాడు ఇక్కడ. శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, దెబ్బలు, చెరసాల్లో, అల్లర్లు, ప్రయాస, జాగరణ, ఉపవాసం, ఒక్కోసారి ఇవన్నీ మనకు ఎదురవుతూ ఉంటాయి. వీటిలో మనం ఓర్పు కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అదే గొప్ప అదృష్టం మనకి. ఇంకా పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలము వలనను, కుడి ఎడముల నీతి ఆయుధములు కలిగి. దేవుని ప్రజలైన మనకు అదృష్టం ఏంటంటే, ఒకటి పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతం. చూడండి, ఎన్ని మాటలన్నా, తిట్టినా, కొట్టినా, ఏమి చేసినా మనకే ఉండాలి దీర్ఘశాంతం. అంటే శాంతం కలిగిన గుణం. వాళ్ళు ఎందని అనుకొని ప్రభువా నీకు స్తోత్రం అని నిలబడాలి. దేవుళ్ళు అదృష్టం మనం దొరకాలంటే మనము దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి, దయతో దయ కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ వలనే నిష్కపటమైన ప్రేమ తోను, సత్యవాక్యమును చెప్పుట వలన, దేవుని గురించి చెప్పటం వలన, దేవుని వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. మన దగ్గర ఏ ఆయుధం ఉండాలి? నీతి ఆయుధం. ఒక లేదు ఒక మాట అన్నారని వెంటనే మనం కూడా మాట్లాడి తిట్టడం కాదు. దేవుని పిల్లలం కాబట్టి ఏదో 3-4 సార్లు చూసాం, కానీ ఇంకొకసారి నేను కూడా సంగతి ఏందో చెబుతా అని తిరిగి మళ్ళీ దూషిస్తూ ఉంటాం, కొడతాము, తిడతాము. ఇది కాదు అదృష్టం అంటే. అది పోగొట్టుకుంటున్నాం మనం అదృష్టం. ఇహలోకంలో కనబడని సంతోషాన్ని, కనబడే తాత్కాలికమైన సంతోషం ద్వారా నిత్య సంతోషాన్ని పోగొట్టుకుంటున్నామని గ్రహిస్తే ఎదురు మాట్లాడరు. వాళ్ళు ఎంత శ్రమలు పెట్టినా, ఎంత తిట్టినా, ఎంత కొట్టినా మౌనంగా ఉండరు. అది ప్రభు చేశారు. తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించన్నాడు ఒకటే మాట. మనం కూడా అదే అనాలి. అప్పుడే నిజమైన అదృష్టాన్ని నువ్వు నేను పొందగలం. అలా లేని పక్షంలో తాత్కాలికమైన అదృష్టం పొందటమే కానీ నిజమైన అదృష్టం పొందుకోలేదు. ఈరోజు ప్రతి సంఘాల్లో మనం గమనిస్తే తాత్కాలికమైన సంతోషం కొరకు ప్రయాసపడుతున్నారు. నిత్యమైన సంతోషం, నిజమైన అదృష్టాన్ని పొందుకోలేక తాత్కాలికమైన వాటినే పట్టుకొని వేలాడుతూ ఉన్నారు. తద్వారా ప్రయోజనం ఏం లేదు. అందుకు అపొస్తలైన పౌలు అనుభవాన్ని దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఘనత ఘనతన వలనను, సుకీర్తి దుష్కీర్తిల వలనను దేవుని పరిచారకులమయ్యుండి అన్ని పరిస్థితుల్లో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. అన్ని పరిస్థితులు, ఏ పరిస్థితి వచ్చినా కానీ దేవుని చేత మెప్పు పొందుతూ ఉన్నారట. ఇది మనం కలిగి ఉండాలి. ఇంకా మనం గమనిస్తున్నాము, మోసగాండ్రమైనట్టుండి సత్యవంతులము. చూడటానికి మోసగాళ్ళలాగా ఉంటాం కానీ మనం సత్యవంతులం.
లోకం అంటది వీళ్ళు మోసగాళ్ళని, కానీ దేవుని దృష్టిలో మనం సత్యవంతులము అని గ్రహించాలి. అది అదృష్టం అంటే. తెలియబడని వారమైనట్లుండియు, తెలియబడని వారమైనట్లుండియు బాగుగా తెలియబడిన వారము. మన గురించి ఎవరికి తెలియదు, కానీ దేవునికి అన్నీ తెలుసని మనం గ్రహించాలి. తర్వాత చనిపోవుచున్న వారమైనట్టుండియు ఇదిగో బ్రతుకుచున్న వారము. బ్రతుకుట క్రీస్తే. యహలోకంలో వచ్చే పరిస్థితులను బట్టి చనిపోయినట్లుగా ఉంటున్నాం, కానీ ప్రభులో బ్రతుకుతా ఉన్నాం ప్రతిరోజు. నీ వాక్యం నన్ను బ్రతికించుతున్నది అంటున్నాడు దావీదు మహారాజు. ఆ వాక్యం ద్వారా దేవుడు మనల్ని ప్రభులో బ్రతికిస్తున్నాడు. ఇదంతా ఇదే అదృష్టం అంటే. తర్వాత దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడు సంతోష గలవారం, సంతోషము గలవారం. మన ఇంట్లో ఇరుగు పొరుగు వారితో, సహోదరుల మధ్య, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు, స్నేహితుల మధ్య మనము దుఃఖం వస్తుంది. మనకి దుఃఖంలో కూడా మనకేం కావాలంట, సంతోషము గలవారము. అదే అదృష్టం. దుఃఖం ఏదో వాళ్ళు ఎవరు అన్నారని ఏడ్చుకోవటం, నన్ను అన్నారని తిరిగి మళ్ళీ తిట్టడం, కొట్టడం, ఇబ్బందులు పెట్టడం, ఎన్ని అన్నా కూడా సంతోషంగా ఉండటమే, అదే అదృష్టం. కనుక అదృష్టం అనేది మనం పొందుకోవాలంటే అపోస్తలైన పౌలు పొందుకున్న అదృష్టం ఇంత అంతగాదు. అది మనం కూడా పొందుకోవాలని ఆయన అనుభవాన్ని మనకు చెబుతున్నాడు. మనం అలా ఉంటున్నామా ప్రశ్న వేసుకుందాం. దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యము గలవారము. చూడండి, దరిద్రులంగా కనపడుతున్నాం కానీ దేవుని దృష్టిలో మనం ఐశ్వర్యం. కరోడుపతులు ప్రభు దగ్గర పరలోకములో నిత్య స్వాస్థ్యానికి హక్కుదారులు మన దేవుడు చెబుతున్నాడు. ఇది అదృష్టం అంటే. ఏమీ లేని వారమైనట్లుండి సమస్తము కలిగి ఉన్నవారము. మనకి ఇహలోకంలో ఏమి లేకపోయినా ఈ లోకంలో ఇల్లు, కారు, ఆస్తి, అంతస్తు అన్నీ ఉంటే ఎంత మంది కరోడుపతులు అంటారు. కానీ ఇహలోకంలో ఏమి లేని వారైనట్లుండి సమస్తము కలిగి ఉన్నవారం. ప్రభులో సమస్తం మనకి ఇస్తున్నాడు. ఇదే అదృష్టం అంటే. ఇది నువ్వు పొందుకున్నావా? ఇది పొందుకోవాలంటే పైన చెప్పినట్లుగా అపొస్తలైన పౌలు ఇబ్బందులు, సమస్యలు, వ్యాధులు, బాధలు, దెబ్బలు, చెరసాల అల్లర్లు, జాగరణ, ఉపవాసం, ఓర్పు కలిగి ఉండాలి. ఇది ఉన్నదా? ఇది లేని పక్షంలో ఎస్ఐ నన్ను క్షమించని ప్రభును క్షమాపణ కోరుకుందాం. క్షమాపణ కోరుకొని మన ఆత్మీయ జీవితంలో అదృష్టవంతులముగా, భాగ్యవంతులముగా, దేవుని దృష్టిలో నిత్య స్వాస్థ్యమునకు వారసులముగా, శాశ్వతమైన అదృష్టము సౌభాగ్యము పొంది అనుదినము వర్ధిల్లుతూ దేవుని రాజ్యము కొరకు సిద్ధపడినట్లు ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. ఒకవేళ వీటిలో తప్పిపోతే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని ముందుకెళదాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన తండ్రి, మీరు ఇచ్చిన వాక్యం కొరకై మీకు స్తోత్రాలు. అదృష్టం అంటే ఏంటో మాకు బయలుపరిచాడు అపొస్తలైన పౌలు ద్వారా. అలా మేమందరం ఉండడానికి సహాయం చేయండి. మా బలహీనతలన్నింటిలో నాయన బలాన్ని నాయన మీరు అనుగ్రహిస్తున్నందుకై మీకు స్తోత్రాలు. మమ్మల్ని క్షమించి శుద్ధి చేసి పవిత్రపరచమని, నాయన మీ రాజ్యం కొరకు సిద్ధపడినట్లు మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ నూనె సహవాసం మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేనుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ రాదు.